నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం దశ నుంచే ప్రారంభమైంది ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జెడ్పీటీసీ ద్వారా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి చేరుకున్నారు చదువుకునే రోజుల్లోనే పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండేవారు రేవంత్ రాజకీయ ప్రయాణం సక్సెస్ వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు చేసిన చిన్న ప్రయత్నాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మాణికం ఠాకూర్ కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్ రేవంత్ విజయంలో కీరోల్ పోషించారు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన తర్వాతనే రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేతులు మారాయి టీడీపీలో మాస్ ఫాలోయింగ్తో పాటు ప్రజాదరణ పొందారు పీసీసీ లో ఉన్న కొందరు సీనియర్లు వ్యతిరేకించారు అసంతృప్తి అసమ్మతి సెగలను చల్లారుస్తూ ముందుకు సాగారు రేవంత్ రాకతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది రేవంత్ రెడ్డి ఇమేజ్ను క్యాష్ చేసుకున్న ఠాకూర్ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఏ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రేవంత్ పేరును అధిష్టానానికి సిఫార్సు చేశారు దీనిపై పలు విమర్శలు వచ్చాయి డబ్బులు తీసుకొని ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ దూషించినప్పటికీ ఠాకూర్ వాటన్నింటినీ లెక్క చేయలేదు వెనక్కి తగ్గలేదు ఫలితంగా పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ రెడ్డికి దక్కాయి కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ ఏఐసిసి వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడంలో మాణికం ఠాకూర్ పాత్ర ఎంత ఉందో ఆ తర్వాత అధిష్టానం నుంచి మద్దతు ఇవ్వడంలో కేసీ వేణుగోపాల్ సపోర్ట్ కూడా అంతే ఉంది రేవంత్ సారథ్యంలో దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలమైంది దీన్ని సాకుగా చూపిస్తూ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు కానీ అధిష్టానం వేటిని పట్టించుకోకుండా రేవంత్పై నమ్మకాన్ని ఉంచింది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ తర్వాత జరిగిన సభలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తీరు చివరగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించేలా చేసి అధిష్టానం పెద్దలను రేవంత్ ఆకట్టుకున్నారు చివరగా ఆయన నోటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రేవంత్ అంటూ ప్రకటించారు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన డీకే శివకుమార్ పొరుగు రాష్ట్రం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో గెలుపొందిన కాంగ్రెస్ నేతలను సంప్రదించి సీఎల్పీ నేతను ఎంపిక చేసే క్రమంలో డీకే శివకుమార్కు కీలక బాధ్యత అప్పగించింది ఏఐసీసీ పంపించిన పరిశీలకుల్లో డీకే శివకుమార్ ముఖ్యపాత్ర పోషించారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు సీనియర్ల అభ్యంతరాలను విన్నారు అన్నీ కలిపి నివేదికను తయారు చేసి అధిష్టానం పెద్దలకు సమర్పించారు దాన్ని ఆధారంగా చేసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా చేసింది ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోపానాలు అధిరోహించడంలో ఠాకూర్ కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్ సహాయం మరవలేనిది